Come on.
लक्ष्मी सहित श्रीमारायण नमस्क అనేక హరి కథా నిర్మాణ దక్షుండును మన్మాతా మహులైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారియు మాతామహి అయిన రాఘవాంబల దివ్య చరణారవిందములు హృదయముల మెదలపరచి నిత్య విభూతి నివాసులైన శ్రీనివాస తీర్థదాస విష్ణుదాస పాదంబులను తత్సమీపవర్తులకు తండ్రి గారికు వెంకటేశ్వరులు గారిని పిన తండ్రియకు శ్రీరామమూర్తి యొక్క పాదంబులకు నమస్కరించి మదీయ కథాకథనంబులకు ప్రేరణయు ప్రధాన శ్రోతయునగు అస్మత్పుత్రికను సంస్మరించి రామప్రసాదు గురుదేవులకును తల్లి గారైన రామబాణం గారికి తల్లి అయిన కమలాదేవి గారికి శిరస్సు వంచి నమస్కరించి బావగారులను ప్రస్తుతించి సభాసదులను కొనియాడి నా చెప్పంబోవు సైంధవ నిభర్షణంబునకు కథాక్రమం పెట్టిదనిలా సైంధవ వధ అంటే భారత యుద్ధము లో ఒక ఘట్టము ఐదారులు ఒక గంట ముప్పావు గంట ఉపోద్ఘాతం ఇచ్చేవారు. అయితే ఇక్కడ సమయాభావం చేత ఆ ఉపోద్ఘాతంతో జోలికి వెళ్ళలేదు. ఎందువల్ల అంటే టిక్కర్ గారు చెప్పారు, ఎక్కడో విరాట పర్వాన్ని ఎత్తుకొని కథ జగత్ ప్రసిద్ధంబుగావున గర్భ గర్భములు వివరింపబడి లేదు అన్నాడు. అంటే ఆ మాది సభ అరణ్య పర్వముల యొక్క విషయం నేను చెప్పాల్సిన ప్రసిద్ధి విరాట పర్వం నుంచి నేను చెబుతూ ఉన్నాను అని అన్నారు కనుక ఆ ప్రకారంగా సైంధవధ అంటే ద్రోణ పర్వములో జరిగేటటువంటి ఘట్టము మన్ను ద్వాపరమున కౌరవ పాండవులకు జరిగిన యజ్ఞకందు మన్ను ద్వాపరమున కౌరవ పాండవులకు జరిగిన యజ్ఞకందు పూర్వన శ్రీకృష్ణుడు సంకల్పవంతుడైన తదుపరి అందు నాటకారి యొక్క దోహర ఆ దానికి విష్ణుదాస స్వామి వారు భారత గానములో రాశారు. అంటే 10 రోజులు యుద్ధం చేసి భీష్ముడు పడిపోయాడు. అట్టి సమయంలో ఆయన యొక్క ఆ యుద్ధం ఎలా ఉన్నది అంటే రక్త నదులు బాగా రథమును పడి అయ్యే శక్తి మంత్రం బోలు సామర్థ్యములు ద్రోణాచార్యుణ్ణి దుర్యోధనుడు సర్వ సైన్యాధిపతి చేశాడు. చేయగా 3 రోజులు సామాన్యమైనటువంటి యుద్ధం చేశాడు. యుద్ధ ప్రారంభములో ద్రోణ పర్వములోనే అడిగాడు దుర్యోధనుణ్ణి, దుర్యోధన నాకు పట్టం కట్టావు కనుక నీ ఏం వరం కావాలో కోరుకోయిస్తాను. ఆహా బలి అవకాశము అయ్యా, ధర్మరాజును ప్రాణములతో పట్టివ్వండి. ఎందుకు? ఆహా అజాత శత్రుడు అనేటటువంటి పేరు ఉన్నది ధర్మరాజును సార్థకమైంది. ప్రాణములతో దేనికయ్యా, చంపమని అడక్క మీ వల్ల కాదు నాకు తెలుసు. ఒకవేళ మీరేదైనా అంత పని చేయగలిగితే పాండవులందరినీ కూడా చంపిన శ్రీకృష్ణ స్వామి చెలరేగి మనందరినీ నరికి కుంతీదేవుడు పట్టం కడతాడు. కనుక నాకు అలాంటి ఇది లేదు, కానీ మరి ధర్మరాజును ప్రాణములతో పట్టిస్తే మరల జోదమాడి అరణ్యాలకు పంపించుకోవాలి. ఓ ఇదో భాగ్యుడు
ఇప్పటికి సగం మంది అయిపోయారు. ఎంత యుద్ధం జరిగింది అయినా నీకు ఇలాంటి దుష్ట వాంఛ అయినా ఏదో ఒక విషమెత్తి మార్చాలి అని నా శక్తి మంచి లేకుండా పనిచేస్తాను. గాని అర్జునుడు ఉండగా నా వల్ల కాదు. అర్జునుడు గనక యుద్ధ రంగంలో లేకపోతే నేను ఆ పని చేయటానికి ప్రయత్నించుదా. చెప్తాం సంసప్త గురు అనేటటువంటి ఆ కొంతమంది యోధులు అగ్నిని ప్రజ్వలింపజేసి ప్రతిజ్ఞ చేశారట, అర్జునుని చేతిలో చావటమో అర్జునుని చంపటమో మాకిస్తే మూడవ బలి లేదు. వాళ్ళు వచ్చి ఆ పిలుచుకెళ్లారు, అర్జున మాతో యుద్ధానికి రావాల్సింది, యుద్ధానికి గాని జోరానికి గాని పిలిస్తే వెళ్ళను అని అనకూడదట. వాళ్ళతో వెళ్ళాడు. వెళ్తూ ఆ చేయవలసినటువంటి జాగ్రత్తలు అయితే ఏదో చేశాడు. గాని ఆయన వెళ్ళిపోయిన తర్వాత పద్మ వ్యూహాన్ని పన్నాడు. ఆ పద్మ వ్యూహంలో ఎవరు ప్రవేశించేటటువంటి వారు లేరు. నిర్వీర్యులై చూస్తూ ఉన్నారట పాండవులందరూ కూడా. అటు సమయంలో అభిమన్యుడు వచ్చాడు. ఆయన నీకు ప్రవేశించడం తెలుసు కదా? ఆ తెలుసు, తిరిగి రావటం తెలియదు. మరి ఎలాగూ ఎలాగేంటి, మేమందరం లేము, నీ ఎనకరాము. ఆ భీముడు దృష్టద్యుమ్నుడు సాత్సకి మహాయోధులు ఉన్నారు. నువ్వు త్రావ చూపించట చాలు, నీ వెనక మేము వస్తాం. అలాగే మా తండ్రి గారు మేనమామ గారు లేకపోబట్టి కదా నాకు ఇలాంటి అవకాశం కలిగినది. ద్రోణుడు అశ్వత్థామ కృపాచార్యుడు అందరూ పారిపోయారు. కానీ ఆ శల్యుడు ఆ సైంధవుడు ఉన్నాడే, అరణ్యవాసములో పాండవుల చేత అవమానింపబడి సాంభముత్తుని గురించి తపస్సు చేసి వరము పొందాడు. పాండవులను అర్జునుడు లేని సమయంలో ఒక రోజున తాను నిశ్చయించేటట్టుగా వరాన్ని పొంది ఉన్నాడు. ఆ వరం అడ్డుపడింది. అందుచేత అభిమన్యుణ్ణి అడ్డుకోవటానికి పాండవులు వెళ్తూ ఉంటే వారిని వారి సైన్యాన్ని ఆపేశారు. ఎవరు అతన్ని అతిక్రమించి వెళ్ళలేకపోయారు. అంతేగాక ఆ కపటంగా వెనకకు వచ్చి అభిమన్యు చేతిలో ఉండేటటువంటి ధనస్సును కర్ణుడు వెనక్కొట్టాడు. సాత్సకి ఆ కృపాచార్యుడు గుర్రములను చంపాడు, అశ్వత్థామ సారథిని చంపాడు, రథమును ద్రోణుడు పొడి చేశాడు. ఈ ప్రకారంగా అందరూ కలిసి పడగొట్టారు. ఎక్కడో ఉన్నారు కృష్ణార్జునులు. సాయంత్రం అయిపోయింది, తిరిగి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే అనేక విధములైనటువంటి అపశకునములు కనిపించినాయట. అర్జునునకు అంటూ ఉన్నాడు స్వామితో తిరిగి వస్తూ, సోని గోపాల శేఖర ¡Gracias!
ఏమిటి దాని యొక్క పర్యవసానము అంటే ఆ భీముడు అర్జున ధర్మరాజు నకులుడు సహదేవుడు పడిపోయి ఉంటారు అని నాకు అనిపిస్తూ ఉన్నది అర్జున ఏం చేయగలుగుతామయ్యా ఏదైనా భరించవలసిందే యుద్ధరంగం నీతో పాటే నేను ఉన్నాను నాకు మాత్రమేం తెలుసు కదా శిఖరములకు వెళ్తే కానీ తెలియదు అని ఆయన తొందగా ఆ అక్కడి నుంచి ఉపశమరంగా మాట్లాడుతూ తీసుకొస్తూ ఉన్నారట ఆ వచ్చేటప్పటికి ముఖములందరూ కూడా నిర్వీర్యమైపోయి ఉన్నాయి చూస్తూ ఉన్నారు దిక్కుదోచగా అర్జునుడు వచ్చి ఎవరి మీద విరుచుకుపడతాడు ఏమంటాడు అని భయపడుతూ ఉన్నారట అట్టి సమయంలో వచ్చి చూస్తే తమ్ములు అన్నలు బాగానే ఉన్నారు అందరూ కనపడుతూ ఉన్నారు గాని ఆ ఎప్పుడు తనకి ఎదురు వచ్చేటటువంటి అభిమన్యుడు కనపడటం లేదట ఏమయ్యా నేను లేని సమయంలో అభిమన్యుడు ద్రోణుడు భగ్నవ్యూహం పన్నలేదు కదా అన్నాడు మరి అభిమన్యుడికి తిరిగి రావటమే తెలుసు అతన్ని పంపలేదా మీరు పంపారా పంపాం నేను చెప్పాల్సిందేముంది పడిపోయాడట మూర్ఛ వచ్చి కొంతసేపటికి చేరుకున్నాడు జరిగిందేదో ఎదురు కనపడుతూ ఉన్నది సమాధానం చెబుతూ ఉన్నది ఆ అయితే ఏమైపోయాడు నూరు పుట్ల ఉప్పు గడ పట్టుకుని అన్నగారు ఏమయ్యాడు ఈ దృష్టంజనుడు ఏమయ్యాడు మీరంతా ఏం చేస్తున్నారయ్యా సైంధవుడు అడ్డుపడ్డాడు మేము శక్తి వంచం లేకుండా లోపలకు పోవటాన్ని చూశాము మమ్మల్ని పోనేవలేదు ఏమిటేమిటి సైంధవుడు అభిమన్యుణ్ణి రక్షించడానికి మీరు పూనుకుంటే అడ్డుపడ్డాడు ఎవరం తిరిగిందట ఆ యొక్క దుఃఖమంతా కూడా క్రోధంగా తిరిగి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడట అర్జునుడు వెంకటాక్షుణ్ణి రక్షించేటటువంటి హరి సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను అన్నాడట ఆ యుద్ధ రంగంలో చారులు ఉంటారు ఎక్కడికక్కడ పాండవుల యొక్క శిబిరముల ఎందు కౌరవుల చారులు కౌరవ శిబిరముల ఎందు పాండవుల యొక్క చారులు ఉండి ఎప్పటికప్పుడు సమాచారములు చేరవేస్తూ ఉంటారు వెళ్ళి చెప్పారట సైంధవునికి ఏ సైంధవుడా నువ్వు చచ్చిపోడు బాగానే ఉన్నాగా ఇవాళ చచ్చినా రేపు చచ్చినా ఒకటేగా ఆ రేపు సాయంత్రం లోపల నువ్వు అయిపోతావు అర్జునుడు శాప్తి చేశాడు ఎంత పాపమా అభిమన్యుని వంక నేను చూడను కూడా చూడలా అతనితో నేను యుద్ధం చేయలా నేనా అభిమన్యుని యొక్క మరణమున కారణము అని ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడట బావగారు ఇదిగో అర్జునుడు ఇలా శాప్తి చేశాడు మరి రేపు ఒక్క రోజుకి నేను
ఎక్కడికైనా తప్పుకుంటే పర్వాలా, నా జోలికి రాడు, మరి వెళ్ళమంటారా? నేనెట్లా చూస్తానయ్యా? మన యొక్క సైన్యాధిపతి ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఆయన అడుగుదాం పద. వాడికి యుద్ధం కావాలి, ఎవరు తెచ్చినా పర్వాలేదు, ఆ వెళ్ళి అంటాడట. ఆ ద్రోణుని యొక్క సమక్షంలో దుర్యోధనంతో అభిమన్యుని యొక్క మరణానికి కారణం ద్రోణాచార్యుడు కర్ణుడు కాదు, చంపింది లేనిపోయిన పాపం అంతా నా మీద పడింది, అర్జునుడు నన్ను దొంగతానని సాధ్యం చేశాడట. వెనక్కి ఎక్కడో దొంగతనం జరిగిందట. జరిగితే ఇంట్లో వాళ్ళు లేచారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా కమ్ముకుంటూ ఉన్నారని గబగబా ఈ డాళ్ళు తప్పుకోవడానికి ప్రయత్నం చేశారట. ఒకడు పైన మంచి ఉంటేను దాంట్లో ఎక్కాడు, ఒక ఇద్దరేమో పిడకలు కూడుంటేను అందులో దిగారు. వచ్చారు జనం అంతా, అరే ఇంతలోకి ఎక్కడ పోయారు, ఏమైపోయారు, ఇలాంటి కరెంటా పోడా కనపడుతుందా? ఆ పయ్యాడికి తెలియాలి ఏం జరిగిందో అంటున్నారంట. వచ్చినాళ్ళు అంత పయ్యాడంటే భగవంతుడని వాళ్ళ ఉద్దేశం. ఆ మచ్చు మీద కూర్చున్నాడు, దూకాడట. అంటే నేను ఒకడేనా, ఆ పిడకలు గుర్తు ఇద్దరు ఉన్నారు, ముగ్గురిని పట్టుకున్నారు. అలాగే ఆ సైంధవుడు అంటూ ఉన్నాడట, నేను ఒక్కడా, ఈ పాపం ఏం చేస్తాం, అయిపోయింది. అర్జునుడు తీర్మానించిన తరువాత ఇక దానికి తిరుగులేదు. అయితే ఆ గురువుగారు ఏమంటారు అంటే, ద్రోణుడు అంటూ ఉన్నాడట, పలాయనము భయపడవలసినటువంటి పని లేదు అని. ఆ అయినా ఆ ఓ సైంధవుడా, బ్రతికినంత కాలం బ్రతికావు, రాజ్యాన్ని ఏలావు, గొప్ప కీర్తి పొందావు,
క్షత్రియుడు అయి పుట్టి పారిపోతావటయ్యా చిచి అంతకన్నా నీచమైంది లేదు సత్తే బహు జల్దా ఏం పర్వాలేదు చివరి మాట అది అయితే నీ ముందు ఏ నీ ఒడ్డిదేనా ఆ పని నేను చేస్తాననుకో పర్వాలేదు లే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దు ఏం బావగారు చూస్తున్నారు కదా గురువు గారు అంత ఎక్కడికి చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళలేదు ఆ ఉండు వాడి యుద్ధం కావాలి సరే ఆ ప్రకారంగా మరల వచ్చి చెప్పారు చారులు ఇక్కడ అయ్యా ద్రోహిణుడి ఇలా ప్రతిజ్ఞ చేశాడు రక్షిస్తానని అంటే అంటాడట ఆ స్వామి చెబుతున్నాడిక దారుకుణ్ణి పిలిచి అంటాడట దారుగా వినవయ్య నాదైన ప్రతాపంబు దారుగా వినవయ్య నీ కాలకి బోధించు దారుగా వినవయ్య